హలో అండి, డాక్టర్ సి ఆనందారామన్ గారు రచించిన పెళ్ళెందుకు అనే కథా శీర్షికతో మీ ముందుకు. చదువుతున్నది రాధిక. ఇక కథలో కెడితే, మాధవి మోహన్లు పెళ్లి చేసుకుంటున్నారు. ఒకరికొకరు అత్యంత ఆశ్చర్యంగా వింతగా చెప్పుకుంటున్నారు ఈ వార్త. అదే పనిగా అందరిలోనూ ఈ వార్త ఇంత సంచలనం కలుగజేయటానికి కారణం, అది పునర్వివాహము కాదు, వితంతు వివాహము కాదు, వర్ణాంతర వివాహము కాదు, ఇవన్నీ కూడా పాతబడిపోయాయి. వీటన్నిటినీ మించి మరో కొత్త ప్రశ్న లేవదీసింది మాధవి. అసలు పెళ్ళెందుకు అని. మాధవి తనను ప్రేమిస్తోందని నిశ్చయించుకున్నాక మామూలు ధోరణిలో అడిగాడు మోహన్, మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అని. అప్పుడే అడిగింది మాధవి, అసలు పెళ్ళెందుకు అని. బిత్తరపోయాడు మోహన్. అదేమిటి, పెళ్లి చేసుకోకుండా ఎలా అన్నాడు. అంతకంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక, ఏముంది నువ్వు నాకు నచ్చావు, నీతో జీవితం బాగానే గడుస్తుందనిపించింది, నా సంతానానికి నువ్వు తండ్రివి కావటం ఇష్టమే, ఇంతకంటే ఏముంది. అంటే పిల్లలు పుట్టినా నన్ను పెళ్లి చేసుకోనంటావా ఏమిటి, మతిపోయినట్లే అడిగాడు మోహన్. పిల్లలకు పెళ్లికి సంబంధం ఏమిటి, ఆ మధ్య పేపర్లో చదవలేదు ఆదిమవాసుల్లో అనేక మంది పెళ్లిళ్ళు చేసుకోకుండానే పిల్లలతో సుఖంగా కాపురాలు చేస్తున్నారని. ఛా, మనం కూడా ఆదిమవాసుల్లా అనాగరికంగా ఉండాలనా నువ్వనేది అన్నాడు మోహన్ మాధవి కళ్ళలోకి సూటిగా చూస్తూ. అబ్బా ఏమిటో ఈ ఆధునికల నాగరికత, పెళ్ళం అంటే బాండెడ్ లేబరర్ కంటే అధ్వానం అనుకోవటమేనా, ఎక్కడో ఏ ఒకరిద్దరూ ఉన్నారని అలా అందరినీ అంటావేమిటి, అసలు పెళ్లే వద్దంటావా, పెళ్లి ఎందుకో చెప్పమంటున్నాగా ప్రశ్నించింది మాధవి అనునయంగా. ఎందుకంటే చటుక్కున ఏ సమాధానమూ స్ఫురించలేదు మోహన్కి. మోహన్ సమాధానం కోసం తడుముకున్నట్టు గమనించింది మాధవి. తనే అంది, అవును ఎందుకు, పెళ్ళనేది చాలా పవిత్రమైనదని నమ్ముతున్నామా మనం, పురోహితుడు చదివే మంత్రాల్లో ఏ ఒక్కరికైనా నమ్మకం ఉందా, అసలు ఆ మంత్రాలు ఎవరైనా వింటారా, చదివే పురోహితుడైనా సమంగా చదువుతాడా, కానియండి కానియండి అనటం ఒక్కటే వినిపిస్తుంది నాకు ఆ పెళ్లిళ్లలో, అంత అర్థం అర్థం లేకుండా ఒక తంతులాగా ఆ పెళ్లి చేసుకోకపోతేనే. పోనీ రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుందాం. ఎందుకు, హక్కుల కోసమా, నీ ఆస్తిపాస్తుల్లో నాకేమీ వాటా అక్కర్లేదు, పెళ్లి వంకతో నా సంపాదన మీద కూడా నువ్వే అధికారం చెలాయించాలని చూసినా ఒప్పుకోను. ఛా, డబ్బు కోసమా, మరి దేనికోసం, మనం ఎప్పుడూ ఇలా ఉంటామని నమ్మకం ఏమిటి, ఒకవేళ మనసు మారితే. ఓహ్, మనసులు మారితే పెళ్లి మనని చచ్చినట్టు కట్టిపడేసి ఉంచుతుందా, అందుకే పెళ్ళా, ఎవడికి కావాలి అలాంటి పెళ్ళి, నా మనసు నీ మీద కాదు మరో దాని మీదకు పోయింది, దానితో ఉంటాను అని నువ్వంటే వీల్లేదు, నా ప్రాణనాథ నీ పాదాలు వదలను అని కాళ్ళు పట్టుకు వేళాట్టానిక పెళ్ళి. చచ్చ, నీ మనసు మారితే నిరభ్యంతరంగా ఆ వలచిన చిన్నదానితో పో, నేను నిన్నేమీ నిర్బంధించను. మాధవి ముఖంలో రోషము ఆవేశము చూసి హడలిపోయాడు మోహన్. మాట మారుస్తూ, మారేది నా మనసేనా, నీ మనసు మాత్రం మారదని నమ్మకమేమిటి అన్నాడు. నా మనస్సు జన్మజన్మలకి మారదు అంటుందనే ఆశతో. కాని మాధవి అల్లరిగా నవ్వి, అవును అది నిజమే, నా మనసు మారిపోవచ్చు, అంచేత నీ ప్రేమతో అనురాగంతో లాలనతో నా మనసు మారిపోకుండా జాగ్రత్త పడు అంది. హతోస్మి అన్నాడు మోహన్ తన రెండు చేతులతో పట్టుకుని. మరో విషయం మర్చిపోయావు, సమాజంలో చిన్నచూపు చూస్తారు అన్నాడు చటుక్కున స్ఫురించి. హుషారుగా ఇక ఈ దెబ్బకు మాధవి లొంగిపోవలసిందేననుకున్నాడు ఖచ్చితంగా. సమాజం చిన్నచూపు, నిరసనగా నవ్వింది మాధవి. ఈ సమాజం నిజంగా మంచివాళ్ళని ఎలా చిన్నచూపు చూడగలదో తెలుసా, నాకు తెలిసిన ఒక ఆవిడ కర్మగాలి వెర్రిబాగుల మనిషికి భార్య అయింది, రూపంలో తెలివిలో అంతస్తులో అన్నిటా ఆవిడ అతడికంటే ఒక మెట్టు పైనే ఉంది, పాపం పెళ్ళయ్యాక కానీ తన దురదృష్టం ఏపాటిదో ఆవిడకు తెలిసి రాలేదు. నిబ్బరంతో సహనంతో ఆ వెర్రిబాగుల మనిషినే సాధ్యమైనంత వరకు బొమ్మ మనిషిగా తయారు చేసింది. అర్ధాంగి సినిమాలోలాగా గబాల్న పూర్తిగా మారిపోకపోయినా అతడికి ఒక ఉద్యోగము ఒక హోదా వచ్చేలా చేసింది. అయితేనే
ఈవిడ కీ ఇస్తే గానీ ఆ బొమ్మ మనిషి కదలడు. అందరూ ఫలానా ఆవిడ మొగుడిని డామినేట్ చేస్తుందని చిన్నచూపు చూస్తారు. ఆవిడ పరిస్థితి ఏమిటి ఒక్కరూ అర్థం చేసుకోరు. తెలిసినా అది ఆవిడ్ని చిన్నచూపు చూడటానికే వెర్రి పెళ్ళామని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటారు. ఇలాంటి సమాజం చిన్నచూపుగా నేను భయపడవలసింది. అయినా నాకు ఆ భయం లేదు. నేను ఉద్యోగస్తురాల్ని, సమాజానికి నన్ను చిన్నచూపు చూసే సాహసం లేదు. రేపు మహిళా మండలిలో ఏదో ఫంక్షన్ ఉందని బహుమతి ప్రధానానికి నన్ను ఆహ్వానించింది ప్రెసిడెంట్. అయితే ఇంతకు పెళ్లి చేసుకోనంటావా? దిగులుగా అడిగాడు మోహన్. ఎందుకు చేసుకోవాలో చెప్తే గాని చేసుకోను. గుడ్డిగా నేనే పని చేయను. మాధవితో వాదించగలిగే శక్తి మోహన్కి లేకపోయింది. ఆ రోజు మాధవి తలంటి పోసుకుని కొత్త చీర కట్టుకుని నీ గుర్తుకేదైనా బహుమతి ఇవ్వు అంది. అలా ఎప్పుడూ మాధవి అడగదు. ఏం కావాలి, ఉంగరమా, గొలుసా, చీర అని అడిగాడు ఉత్సాహంగా. చీర వద్దు, ఏదైనా ఎప్పటికీ ఉండేదివ్వు. ఏముంది, నా మనసే అన్నాడు నవ్వుతూ. మాధవి కూడా నవ్వి, ఆ మనస్సు కనబడదుగా, కనపడని ఆ మనస్సులో అనురాగం కనిపించేలాగా అంది. తన వేలికున్న ఉంగరం తీసి మాధవి వేలికి తొడిగాడు మోహన్. అది కొంచెం వదులైనా, మధ్య వేలికి మాత్రమే పట్టినా, మొగ ఉంగరమని తెలిసిపోతున్నా దాన్ని తీయకుండా అలాగే వేలికుంచుకుంది మాధవి. మాధవి మోహన్లు కలిసి కాపురం చేస్తున్నారు, పెళ్లి మాత్రం చేసుకోలేదు. అది అందరికీ విడ్డూరంగా ఉంది. మోహన్కి కష్టంగానే ఉంది, కానీ మాధవి పట్టించుకోవటం లేదు. మాధవి కూడా కొన్ని చిన్న చిన్న చికాకులను ఎదుర్కోవలసి రాకపోలేదు. ఎంత చదువుకున్నా ఉద్యోగస్తులైనా ఆడవాళ్లు అమలక్కల ధోరణి ప్రదర్శించకుండా ఉండలేరు. రకరకాల ప్రశ్నలు అడగకుండానూ ఉండలేరు. మోహన్ గారు, మీరు ఒకే ఇంట్లో ఉంటున్నారా? అవును. పెళ్లి చేసుకోలేదా? లేదు. ఎందుకు? చేసుకోవాలనిపించలేదు. ఇలాంటి సమాధానాలు ఇంత నిర్భయంగా చెప్పే ఆ వ్యక్తిని ఏం చేయాలో అర్థం కాలేదు వాళ్ళకి. అదీకాక మాధవి మంచి హోదాలో ఉన్న ఉద్యోగంలో ఉంది. తెల్లారి లేస్తే ఆవిడతో ఎన్నో అవసరాలు. ఇంతకంటే ఆవిడని కష్టపెట్టగలగటం సాహసమే. ఓ రోజు మోహన్ దిగులుగా, నువ్వు నిజంగానే పెళ్లి చేసుకోవా అన్నాడు ఎప్పటిలాగానే. ఎందుకు పెళ్లి చేసుకోవాలి చెప్పు అంది. మోహన్కి మండి, ఎందుకు చేసుకోవో చెప్పు అన్నాడు. మన దేశంలో ఆడదానికి మగవాడి భార్య కావటం కంటే ప్రేయసిగా ఉండటమే ఎక్కువ అదృష్టం కనుక. అలా అయితేనే ప్రేమించిన వాడి ప్రేమానురాగాలు పొందగలరు గనుక. చిరునవ్వుతో సమాధానం చెప్పింది మాధవి. నిన్ను చంపినా పాపం లేదు, కోపంగా అన్నాడు మోహన్. అలాంటి మాటలనకు, నేను నీ భార్యను కాను, కవ్విస్తున్నట్లుగా అంది. పోనీ, సంఘంలో ఒక ప్రతిపత్తి అక్కర్లేదు నీకు. నాకొక వ్యక్తిత్వమే లేకుండా మిసెస్ మోహన్గా సంఘంలో లభించే గౌరవం గొప్పదా? మాధవిగా నా ఉద్యోగము, నా విలువ నాకుంది. మిస్టర్ మోహన్ ఫ్రెండ్గా గౌరవింపబడ్డం గొప్పదా? నువ్వే చెప్పు, రెండోదే నయం కదూ. మాధవి ఈ ధోరణిని ఎదుర్కోలేకపోతున్నాడు మోహన్. మాధవి ఉద్యోగరీత్యా అప్పుడప్పుడు క్యాంప్స్ పెడుతుంది. అలాంటప్పుడు మోహన్ తన ఆఫీస్కి దగ్గరగా ఉన్న తన ఫ్రెండ్ పోర్షన్లో ఉంటాడు. సాధారణంగా మాధవి వచ్చే రోజున వచ్చేసేవాడు. ఆ రోజు మాధవి వచ్చినా మోహన్ రాలేదు. ఆ సాయంత్రమూ రాలేదు, ఆ మర్నాడు రాలేదు. ఏం జరిగిందోనని ఆందోళన పడుతూ మాధవి తనే బయలుదేరింది. ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి స్తంభించిపోయింది. మోహన్ పడుకుని ఉన్నాడు. అతడి మంచం దగ్గరగా స్టూల్ వేసుకుని ఒక అందమైన అమ్మాయి అతడి తల పడుతోంది. మాధవిని చూసి చిరాగ్గా లేచొచ్చి, ఎవరు మీరు అంది. నేను తను ఎవరినని చెప్పుకోవాలో చటుక్కున స్ఫురించలేదు మాధవికి. ఆ అమ్మాయి ఎవరైనా సరే, ఇప్పుడు మాట్లాడటానికి వీల్లేదు, తర్వాత రండి అని మాధవి ముఖం మీదే తలుపులు దబాలను మూసేసింది. దిమ్మెరపోయిన మాధవి ఈడ్చుకుంటూ వచ్చి ఆటోలో కూర్చుని ఇంటికొచ్చేసింది. ఆ తర్వాత 3 రోజులకు ఇంటికొచ్చిన మోహన్ మాధవిని చూసి, అదేమిటి, ఎలా ఉన్నావే, ఒంట్లో బాలేదా అన్నాడు. నిజంగానే 3 రోజులకే మాధవి 30 లంకణాలు చేసిన మనిషిలా తయారైంది. మొహం కళదగ్గి ఏదో దైన్యం ఆవరించుకుంది. మోహన్ మాటలు వినిపించుకోకుండా, ఆ అమ్మాయి ఎవరు అంది. అదా, నాకు జ్వరం వస్తే
మోహన్ మాటలు పూర్తి కాకుండానే అందుకుంది మాధవి. నీకు జ్వరం వస్తే నేను దగ్గరకు రావటానికి లేదా? అదెవత్తో వనిలాడి దగ్గర కూర్చుని నా మొహం మీదే తలుపు వేసేస్తుందా? చచ్చా వనిలాడి అనకు. అబ్బో, అప్పుడే అంత సన్నిహితురాలైపోయిందా ఆవిడ నీకు? చాలా సన్నిహితురాలు. తిన్నగా వెళ్ళి గూట్లో పడుకున్నాం. నేను ప్రేమించినట్లుగా నిన్నెవరు ప్రేమించారు? అదేం, నీలాంటి పనికిమాలిన వాళ్ళు తప్ప నన్నెవరూ ప్రేమించరా? ఏయ్, నేను పనికిమాలినదానా? కాదులే, చాలా గొప్పదానివి. ఇలాంటి గొప్ప వ్యక్తి నన్ను ప్రేమించినప్పుడు మిగిలిన వాళ్ళు ఎందుకు నన్ను ప్రేమించరు? మోహన్ నవ్వుతున్నాడు. అతడు తనని ఆటలు పట్టిస్తున్నాడని అర్థమైనా ఉక్రోషం అణుచుకోలేక, ఆవిడ్ని పెళ్లి చేసుకుంటావా అంది. ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలిగా అన్నాడు. మాధవి మాట్లాడలేదు. మోహన్ ఆగకుండా, నేను నిన్నే ప్రేమిస్తున్నాను ఇంకా, కానీ నేను పెళ్లి చేసుకోవాలి. నువ్వు పెళ్లి చేసుకోవుగా, నేను పెళ్లి చేసుకోబోయే ఆ భార్యకి నా మీద సర్వాధికారాలు వస్తాయి. నిన్ను చూడాలని ఉన్నా నీ దగ్గరికి రాలేను, మా ఆవిడ రానివ్వదు. అలాగే నిజంగా నీకేదైనా జబ్బు చేసినా దయ్యంలా తను నా దగ్గర కూర్చుంటుందే గాని నిన్ను రానివ్వదు. ఇలాంటివన్నీ నీకు పట్టవనుకో మాధవి. ఎప్పుడైనా నాకు నిన్ను ఒక్కసారి చూడాలనిపిస్తే దూరం నుండైనా ఒక్కసారి చూడనిస్తావు కదూ. షటప్! తన కన్నీళ్లను కోపంలో దాచుకుంటూ అరిచింది మాధవి. ఆ ముఖం పరీక్షగా చూస్తున్న మోహన్ నవ్వడుచుకుంటూ, అయితే ఇక మీదట మనం ఒకరినొకరు కళ్ళతో చూసుకోవటానికైనా నోచుకోలేదా అన్నాడు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, కన్నీళ్లు కనబడకుండా మోహన్ తిప్పుకుంటూ అంది. నా కోసం ఇంత కష్టపడుతూ అంత త్యాగం చేయకు. అర్థం అర్థం లేకుండా యాంత్రికంగా ఏ పని చేయకూడదు నువ్వు. మాధవి కోపంగా మోహన్ వైపు తిరిగి, అసలు సంగతి చెప్పు, నీ మనసు విరిగిపోయిందా అంది. చచ్చా అదేం కాదు, నేనెప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవటానికి రెడీగానే ఉన్నాను. నువ్వే రేపే రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుందాం. మాధవి మోహన్లు పెళ్లి చేసుకుని ఘనమైన పార్టీ ఇచ్చారు. అందరూ పార్టీకి వచ్చి చివరకు మాధవి కూడా పెళ్లి చేసుకుంది అన్నారు నవ్వుతూ. పార్టీకి ఆనాడు మోహన్ దగ్గర కూర్చున్న అమ్మాయి కూడా వచ్చింది. మాధవి మొహం ఎర్రగా చేసుకుంది. పార్టీకి ఈవిని కూడా పిలిచారా అంది మోహన్తో. ఆ అమ్మాయి నవ్వుతూ, అదేమిటి, మా అన్నయ్య పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటాను అంది. అన్నయ్య? అవును, మా చిన్నాన్న కొడుకు. సెలవులకు వీడి చూద్దామని వస్తే వీడు మంచం ఎక్కాడు. మంచంలో ఉన్న ఒకటే ఫ్రెండ్స్, వాళ్ళని పొమ్మం లేక చచ్చాను. మీరైనా మా అన్నయ్యకి కాబోయే భార్యనని నాకు చెప్పలేదుగా, నాకేం తెలుస్తుంది చెప్పండి. మోహన్ కల్పించుకుని, అప్పటికి ఎవడికి కూడా తెలియదులే అన్నాడు నవ్వుతూ. అదేమిటి, 4 రోజుల్లో నిశ్చయమైందా పెళ్ళి? అంతా నీచలమే. అప్పటికి మాధవికి ఎంత అర్థమైంది. ఒక్కసారి గురువుగా చూసి మోహన్ నవ్వటంతో తను నవ్వేసింది. పార్టీ ముగిశాక నన్ను మోసం చేస్తావా అని పోట్లాటకు దిగింది. మోసం చేశానా? సరిగ్గా గుర్తు చేసుకో, నేను జరిగింది చెప్పాలనే ప్రారంభించాను. అప్పటికే నువ్వేదేదో ఊహించుకుని, నిన్ను నువ్వు క్షోభ పెట్టుకుని ఏదేదో మాట్లాడేయటం మొదలెట్టావు. ఇది బాగానే ఉందనుకుని నేను అలాగే సాగదీశాను. అమ్మమ్మా, ఏ దేవుడు ఆడవాళ్లకి అసూయ పెట్టాడో గాని ఆ దేవుడు చాలా మంచివాడు. లెంపలేసుకుని బుద్ధిగా దండం పెట్టాడు మోహన్. ఇంతకు నాకు జబ్బు చేస్తే సేవ చేయటం కోసం నన్ను పెళ్లి చేసుకున్నావు కదూ అన్నాడు గురిపెంగా. చట్, అదేం కాదు, నీకు జబ్బు చేస్తే నేను తప్ప ఎవరూ సేవ చేయటానికి వీలేదు గనుక చచ్చినట్లు నిన్నే ఇచ్చకాలకు కావాలని పెళ్లి చేసుకున్నాను. నవ్వుకుంటూ పడుకుంది మాధవి. కథ సమాప్తం.